గడిచినటువంటి రెండు రోజులుగా పొలిటికల్ టూరిస్ట్ పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ విచ్చేసినటువంటి సందర్భంలో వారి పార్టీకి సంబంధించినటువంటి విధానాన్ని రేపు 2024 ఎన్నికల్లో వారి ఆలోచనల్ని అంతా కూడా చాలా వివరంగా వారికి సంబంధించినటువంటి కొంతమంది నాయకుల సమక్షంలో మాట్లాడినటువంటి విషయాలు గాని నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడినటువంటి విషయాలను గాని వీటన్నిటిని చూసిన తర్వాత ఇక మన పవన్ కళ్యాణ్ గారు చేతులు ఎత్తేశారు రాజకీయంగా నా వల్ల కాదు నేను పార్టీని నడపలేను నేను ఒంటరిగా పోటీ చేయలేను నేను నాకు ఎవరి తోడో కావాలి లేదా ఎవరి సహాయానికో వెళ్తాను లేకపోతే ఎవరి కూలుకో వెళ్ళిపోతాను అన్నటువంటి విధంగా వారు చెప్పినటువంటి మాటలు కూడా నిన్న ఈ రోజు చూసాం ఈ రోజు ఏదో మండల స్థాయి ఇన్చార్జిలు జిల్లా స్థాయి ఇన్చార్జిలతో సమావేశం అని చెప్పి వార్తల్లో చూశాను నాకు తెలిసి ఇప్పుడు ఉన్నటువంటి 26 జిల్లాలకు ఎలాగా అధ్యక్షులు లేరు కనీసం ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాలకైనా అధ్యక్షులు ఉన్నారంటే వాటికి అధ్యక్షులు లేరు మరి ఉమ్మడి జిల్లాలుగా ఉన్నటువంటి 13 జిల్లాలకి అధ్యక్షులుగా లేనటువంటి సందర్భంలో అధ్యక్షులు లేనటువంటి సందర్భంలో ఈ మండల అధ్యక్షులు ఎక్కడి నుంచి వచ్చారు నాకు తెలియ అడుగుతాను అంటే వీరు చెప్పినటువంటి మాటల్ని నేను ఈ రకంగానే రాజకీయం చేయబోతున్నాను నా విధానం ఇది దీనికి సంబంధించి మీరందరూ కూడా దీన్ని అంగీకరించాలనేటువంటి మాట చెప్పించడానికి ఈ రోజు సమావేశాన్ని వారు సమావేశపరిచినట్టుగా కనబడతాం ఇంకో సంవత్సరం ఉంది ఎన్నికలకి కరెక్ట్‌గా ఏడాది నేను దాదాపు సంవత్సరం క్రితం నుంచి చెప్తా ఉన్నాం ఈయన పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అని ఎందుకు చెప్తా ఉన్నాం మాకు రాజకీయాల్లో ఉన్నాం రాజకీయాల్లో ఏం జరుగుతున్నాయి అనేటువంటిది ఎప్పటికప్పుడు పరిశీలించాల్సినటువంటి అవసరం ఏం జరుగుతుందో ప్రత్యర్థులు ఏం చేస్తూ ఉన్నారు అన్నటువంటి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఒక రాజకీయ పార్టీని రాష్ట్రంలో ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్నటువంటి రాజకీయ పార్టీ సహజంగా జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తున్నటువంటి సందర్భంలో మాకు ఉన్నటువంటి సమాచారం మేరకు దాదాపు సంవత్సరం క్రితం నుంచి చెప్తా ఉన్నాం ఈయన చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడిపోయాడు ఈయన పార్టీ పెట్టింది ఆయన కోసం కాదు చంద్రబాబు నాయుడు గారి కోసం అని చెప్పి సంవత్సరం క్రితం నుంచి చెప్తా ఉన్నాం మేము ఆ మాట అంటే ఓ రోజు కాల్ చూపించాడు ఓ రోజు చెప్పి చూపించాడు ఇప్పుడేం చూపిస్తాడు ఇప్పుడు ఏమని చూపిస్తే వాళ్ళ పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు చూపించాలి ఆయనకి వీరు చేసినటువంటి ఈ రాజకీయాన్ని చూసో లేదా ఈయన చేస్తున్నటువంటి నిర్ణయాలను చూసో పూర్తిగా రాజకీయంగా బట్టలిప్పేశాడు మొత్తం సిగ్గు సరం అన్నీ వదిలేసి ఎవరు ఏమనుకున్నా పర్లేదు నా వెనకాతలు వస్తున్నటువంటి వారు ఏమనుకున్నా పర్లేదు నన్ను ఒక యాక్టర్గా చూసి అభిమానించేటువంటి వారు ఏమనుకున్నా పర్వాలేదు నేను చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోతాను నేను ఒంటరిగా పోటీ చేయను నాకు ఆ బలం లేదు అని చెప్పి తేటతల్లం చేశాడు ఎందుకంట ఇంకా ఎవరికన్నా ఏమైనా అనుమానాలు ఉన్నాయో ఇంకా ఎవరికన్నా అపోహలు ఏమైనా ఉన్నాయేమో అన్నటువంటిది ఉండుంటే అవి నిన్న ఈరోజుతో అవి నివృత్తి అయిపోయినాయి 140 స్థానాల్లో 2019 పోటీ చేస్తే దాదాపు 120 స్థానాల్లో డిపాజిట్లు లేవు లింగిలింగం అనుకుంటూ ఒకటి గెలిచాడు ఆయన పోటీ చేసినటువంటి 2 స్థానాల్లో ఓడిపోయాడు వచ్చినటువంటి ఓటింగ్ పర్సంటేజ్ ఏమో 6.8 6.9 ఓటింగ్ పర్సంటేజ్
ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత రేపు మళ్ళీ ఒంటరిగా పోటీ చేస్తే మన బలం ఏంటో అనేటువంటిది తెలిసిపోతుంది. మళ్ళీ చిచ్చుచిత్తుగా ఓడిపోతే మనకు వచ్చే జనం కూడా రావడం మానేస్తారు. దాని బదులు చంద్రబాబు నాయుడు ఓటమితో మన ఓటమిని కూడా కలిపేస్తే అయ్యో చంద్రబాబు నాయుడు వల్ల మనం ఓడిపోయింది తప్ప మన వల్ల మనం ఓడిపోలేదని చెప్పి చెప్పుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఓ పక్క రాజకీయంగా ఆ సాకును ఎత్తుకున్నాడు, ఓ పక్క సాకును ఎత్తుకున్నాడు, ఓ పక్క సంచి సర్దేశాడు. చంద్రబాబు నాయుడు గారు ఎలాగా ఎంత ఇచ్చాడు అనేటువంటిది వారు చెప్పాలి. లేదు మా నేను నా సినిమాలకు ఎలా తీసుకుంటానో నేను ఎవరికి చెప్పాల్సిన సినిమాలు కూడా చెప్పాడు కదా మొన్న, నేను ఒకరోజు సినిమాలో యాక్ట్ చేస్తే ఒకరోజు డేట్ ఇస్తే 2 కోట్లు ఇస్తారని చెప్పో 1 కోటి రూపాయలు ఇస్తాడని చెప్పి మొన్న ఎక్కడ ఏదో సభలో సమావేశంలో చెప్పినట్టు చూసాం. అలాగే దీనికి కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఇస్తారు చెప్పేస్తే బాగుంటుంది కదా, ఎందుకు అమాయకంగా మిమ్మల్ని మీరేది చెప్పుకుంటారో కదా, నేను దైవాన్ సంబూధుని, నేను డెమి గాడ్ నేను దేవుణ్ణి అని చెప్పి చెప్పాడు ఒకరోజు. మొన్న మార్చిలో ఆయన ఆవిర్భావ సభలో నేను దేవుణ్ణి అని చెప్పి చెప్పాడు. ఆ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి భక్తులందరికీ కూడా పంగనామాలు పెట్టాడు.